Hey, Aris. జై తెలంగాణ. అందరికి నమస్కారం. పెంబెట్ల కోనాపూర్ గ్రామస్తులందరికీ, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకి పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో ఈ రెండు గ్రామాల నుంచి అద్భుతమైనటువంటి ఓట్లేసి భారీ మెజార్టీతో సంజయ్ అన్నను గెలిపించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. ఎందుకంటే ఈ గెలుపు సంజయ్ అన్నకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా టీఆర్ఎస్ పార్టీకి మంచి స్ఫూర్తినిచ్చినటువంటి గెలిపించిన జగిత్యాల ప్రజలకు పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి చైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభం అన్నాం, అదేవిధంగా ప్రారంభమైంది. 62,000 ఓట్ల మెజార్టీతోని జగిత్యాల నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎవరికి రానటువంటి మెజారిటీ మీరు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఇచ్చిండ్రు. ఎన్నడూ లేని విధంగా ఓట్లేసిన మీ అందరి కోసం, ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు నేను నా మాటగా చెప్తా ఉన్నాను. అంతకుముందు ఇతర పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నా, 1,200 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు పోయినసారి మనం జగిత్యాలకు తెచ్చుకున్నాం. మరి ఈసారి 2,500 కోట్లకు తక్కువ కాకుండా నిధులు తెచ్చే విధంగా నేను, డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇద్దరం కూడా కష్టపడతాం, పనిచేస్తాం, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మా పెంబెట్ల కోనాపూర్లో మా ఆడబిడ్డలు ఇంతమంది వచ్చింది మీరు చూసిండ్రు, మీరు గమనించిండ్రు. పోయిన 5 ఏళ్లలో మన గ్రామంలో వచ్చిన మార్పులు మీరే చూసిర్రు. రోడ్లు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, రైతు బంధు పథకాలు వచ్చినాయి, రైతులకు ఇన్సూరెన్స్ పథకం వచ్చింది, గంగపుత్రులుంటే వారికి ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చినాయి, యాదవులుంటే వారికి ప్రభుత్వం నుండి గొర్రెలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ సోదరులుంటే కొంత లోన్స్ వచ్చినాయి, బీసీలలో ఎంబీసీలు ఉంటే వారికి కొంత లోన్స్ వచ్చినాయి. అందరినీ కూడా ఆదరించేటటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. మరి ఆ చేసిన పనితోని సంతృప్తి లేదు, ఇంకా చేయాలని ఉన్నది. ఇప్పటిదాకా మనకు 1,000 రూపాయల పెన్షన్ వస్తుంది, బీడీ పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ. ఈ ఒక్క నెల దాటితే 1 మే నుండి ఆ పెన్షన్ 2,000 రూపాయలు అవుతుందని చెప్పి చాలా సగర్వంగా నేను మీ అందరు కూడా ప్రకటిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, చేయాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, ప్రధానమైనది, ఇండ్ల సమస్య మనకున్నది. ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి మనం 2 పరిష్కార మార్గాలు అనుకున్నాం. ఎన్నికల ముందుకు మీకు వాగ్దానం చేసినాం, మీకు సొంత జాగా ఉంటే ఆ జాగాలో 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. 1 తర్వాత ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను, మన ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా మన మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం అయ్యేలాగా దగ్గరుండి వచ్చే 2 సంవత్సరాల లోపల ప్రతి ఊర్లో అయితే పని చాలు కావాలి, లేకపోతే ఇండ్లు కట్టుడు పూర్తి కావాలి. మీ అందరికీ కూడా ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు జగిత్యాల నియోజకవర్గంలో లేకుండా చూసే బాధ్యత నాది, సంజయ్ అన్నదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచి రోజులు వస్తాయి. మన డ్వాక్రా గ్రూప్లు ఉండేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఉన్న దగ్గర ఆదాయం పుట్టించేటటువంటి కార్యక్రమాన్ని, ఆలోచనను కేసీఆర్ గారు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడనే కాదు, గల్లీలనే కాదు, మన గ్రామాలలోనే కాదు, ఢిల్లీలో కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు దయతోని ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీగా
నేను నా యొక్క గొంతును వినిపించేటటువంటి ప్రయత్నం చేసిన, అది మన తెలంగాణ సమస్య కావచ్చు, భారతదేశంలో ఉన్న అనేక సమస్యలు కావచ్చు, సమస్య ఏదైనా నా వంతుగా నా గొంతు వినిపించే ప్రయత్నం ఢిల్లీలో కూడా నేను చేసిన. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు చాలామంది ఊర్లలోకి వస్తున్నారట, వచ్చి చెప్తున్నారట. ఏమని, మొన్నంటే టీఆర్ఎస్ కేసిండ్రు, అది గల్లీ ఎన్నికలు, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలలో టీఆర్ఎస్కి ఎందుకు అంటున్నారట. మీ అందరూ ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి. ఢిల్లీతో కొట్లాడి తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఢిల్లీ మెడల్ వంచి 60 ఏళ్ళు తెలంగాణ ఇవ్వకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చేలాగా చేసిందే టీఆర్ఎస్ పార్టీ. ఒకటే, మట్టి పనికి పోయినా మనోడు ఉండాలి అంటారు. ఇక ఢిల్లీ పనికి పోతే గులాబీ కండువాడు కాకపోతే ఎవడు ఉండాలి? గులాబీ పార్టీ వాడు తప్పితే ఎవరు ఆలోచన చేస్తారు తెలంగాణ ప్రజలకు? ఆ విషయం మీకు తెలుసు, 5 ఏళ్లలో జరిగిన పనులు మీకు తెలుసు. మీ గురించి ఆలోచన చేసేది కేవలం కేసీఆర్ గారు, కేవలం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16కు 16 మంది ఎంపీలు గెలిస్తేనే కేసీఆర్ గారి తెలివితేటలు మీకు తెలుసు, వారి యొక్క రాజకీయ నైపుణ్యం మీకు తెలుసు. ఇక్కడ మీరు 16 ఇస్తే ఆయన దాన్ని 116 వేసుకుంటాడు. తప్పకుండా రేపటి నాడు కేంద్రంలో సర్కారులో ఎవరున్నా మన పనులన్నీ కూడా వేగంగా జరిగేలాగా ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మాకేం పని లేదు అనుకోకండి. పార్లమెంట్ ఎన్నిక కూడా మన ఎన్నికనే, కాబట్టి పార్లమెంటులో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒక చెల్లెగా సోదరిగా మీతో కలిసి నడిచి పనిచేసిన నాకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.